ఒక ఐఐటీలో చదువుని చదువుకుంది అని చెప్పింది. చాలా మెరిట్ స్టూడెంట్స్ మాత్రమే ఐఐటీలో చదువుకుంటారు అని మీ అందరికీ బాగా తెలుసు. ఈ అమ్మాయి వయసు 39 సంవత్సరాలు. ఈమెకు ఆల్రెడీ పెళ్ళయింది, కానీ కొన్ని మనస్పర్ధల కారణంగా భర్తతో విడాకులు తీసుకుంది. ప్రజెంట్ ఈ అమ్మాయి ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో సిస్టమ్ అడ్మిన్గా పనిచేస్తుంది. నెలకు 41,000 రూపాయల జీతాన్ని అన్ని కటింగ్స్ పోయి సంపాదిస్తుంది. చాలా మంచి ఉద్యోగం ఈమెకు ఉంది కాబట్టి ఈ పెళ్లి సంబంధం చాలా మంచి పెళ్లి సంబంధం అనే చెప్పొచ్చు. ఈ అమ్మాయి ప్రజెంట్ ఈస్ట్ గోదావరి కాకినాడలో ఉంటుంది. అమ్మాయి తల్లిదండ్రులు ఆల్రెడీ చనిపోయారు, బంధువులు కూడా ఆయనకు పెద్దగా లేరు అని చెప్పింది. అందుకే రెండో పెళ్లి చేసుకోవడానికి మన సహాయం కోరి బయోడేటాను సెండ్ చేసింది. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరు కూడా ఈమెకు లేరు. ఒక సొంత ఇల్లు ఈమె తల్లిదండ్రులకు ఉంది. ఆ ఇల్లు ఇప్పుడు ఈమె పేరు మీదకు వచ్చింది. దాని విలువ 90 లక్షలుగా ఉంది అని చెప్పింది. ఈ అమ్మాయి ఒంటరిగా ఆ ఇంట్లో ఉంటుంది. వేరే ఆస్తులు అయితే ఈమెకు లేవు అని చెప్పింది. అలాగే బ్యాంక్ లోన్స్ కూడా ఈమె పేరు మీద లేవు. ఒక పాప కూడా ఈమెకు ఉంది. ప్రజెంట్ ఒక హాస్టల్లో చదువుకుంటుంది. ప్రతిరోజు ఈమె ఉద్యోగానికి వెళ్ళి అలసిపోయి ఇంటికి వస్తుంది. ఒక మగతోడు ఈమెకు కావాలి అని చెప్పింది. ఇంట్లో వంట పనుల్లో సహాయంగాను అలాగే ఈమెతో రాత్రుల జీవితాన్ని పంచుకోవడానికి కావాలి. మీకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఈమెతో ఫోన్లో కూడా మాట్లాడవచ్చు. పెళ్లి గురించి మాత్రమే ఈమెతో మాట్లాడండి. లివింగ్ రిలేషన్ గురించి ఈమెతో మాట్లాడకండి. ఒకవేళ ఈ అమ్మాయితో లివింగ్ రిలేషన్లో మీరు ఉండాలి అనుకుంటే మాకు చెప్పండి. మీ లివింగ్ రిలేషన్ ఇష్టాన్ని ఈ అమ్మాయికి మేము తెలియపరుస్తాము. ఈ అమ్మాయి పెళ్లి కోసమని మనకు డీటెయిల్స్ని సెండ్ చేసింది. లివింగ్ రిలేషన్ అని ఎక్కడా డీటెయిల్స్లో మెన్షన్ చేయలేదు. డబ్బుల పరంగా ఈమెకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఉద్యోగం లేని వారు కూడా ఈమెను సులభంగా పెళ్లి చేసుకోవచ్చు. మీరు ఏ ఉద్యోగం చేయకుండా ఈమె సొంత ఇంట్లో ఉంటూ హాయిగా జీవితాన్ని జీవించవచ్చు. ఈ అమ్మాయి చాలా క్లియర్గా మనకు చెప్పింది. పెళ్లి చేసుకునే అబ్బాయి జీతం అవసరం లేదు అని చెప్పింది. కావాలంటే మీ తల్లిదండ్రులను కూడా ఈమె ఇంట్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు పెళ్ళయ్యి పిల్లలుండి భార్య లేని వారైతే మీకు ఈమె భార్యగా ఉంటాను అని చెప్పింది. మీరు ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే ఈ అమ్మాయి ఉండే కాకినాడ ప్రాంతానికి వచ్చి ఉండాలి. ఈ అమ్మాయి అయితే కాకినాడను వదిలి ఎక్కడికి రాను అని చెప్పింది. ఉద్యోగం లేదా వ్యాపారం లేదా వ్యవసాయం చేసేవారు ఎవరైనా ఈమెకు పర్వాలేదు అని చెప్పింది. బీదవారు లేదా అనాథలు లేదా వయసు పైబడిన వారు కూడా ఆయనకు ఓకే అని చెప్పింది. ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కూడా ఆమె సిద్ధంగా ఉంది. 5.4 ఇంచెస్ ఎత్తును, 75 కేజీల బరువును ఈమె కలిగి ఉంది. ఇంగ్లీష్ కూడా చాలా బాగా మాట్లాడగలను అని చెప్పింది. క్యాస్ట్ వచ్చి వడ్డేరా క్యాస్ట్ అని చెప్పింది. జీవితాంతం ఈమెతో కలిసి జీవించే అబ్బాయి అయితేనే ఈమెకు కావాలి అని చెప్పింది. ఎటువంటి వయసు నిబంధనలు పెళ్లి చేసుకునే వారికి పెట్టలేదు. ఏ వయసు వారైనా ఈమెను పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదు. ఇటువంటి అందమైన అమ్మాయి మీకు దొరకాలంటే చాలా కష్టం. మీరు ఈ అమ్మాయిని చాలా అర్జెంటుగా పెళ్లి చేసుకుని ఈమెతో కలిసి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకుని ఈ అమ్మాయికి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వాలి అనుకుంటే కమెంట్స్లో వెంటనే చెప్పండి. మనం మరలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.